हाय फ्रेंड्स, वेलकम टू स्नेहितुल वंटिल्लु। फ्रेंड्स, ई रोज़ मनम मिनी मिल्क बिस्किट्स रेसिपी चूडबोतुन्नामु। ओकसारी ट्राई चेसि चूडंडी, किड्स चाला इष्टपड़तारु, चाला टेस्टीगा कूडा उन्नायि। मनकु ट्रावलिंग टाइम लो अलागे किड्स की स्नाक्स लागा चाला यूज अवुतायि। ई बिस्किट्स नि मनम एयर टाइट कंटेनर लो स्टोर चेसुकुंटे 1 वीक वरकु स्टोर उंटायंडि। ఇప్పుడు మనం ఈ చిన్ని చిన్ని బిస్కెట్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము। ఒక బౌల్ తీసుకోండి, అందులో ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి। మనకు నార్మల్ గా డైలీ పాలల్లో వచ్చే బటర్ నైనా వేసుకోవచ్చు। తర్వాత ఈ బటర్ లోకి 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ వేసుకోవాలి। డైరెక్ట్ గా షుగర్ వేసుకుంటే మనకు మిక్స్ చేసుకోవడం చాలా కష్టం అవుతుందండి, త్వరగా మెల్ట్ అవదు। సో మనం షుగర్ పౌడర్ వేసుకొని ఈ బటర్ తో కలిసేలాగా మిక్స్ చేసుకుందాము। बटर शुगर बागा मिक्स चेसुकुन्न तर्वात ओक पावु कप्पु कॉर्न फ्लोर वेसुकोंडी। पिंडी जल्लिंचुकुने फिल्टर तीसुकोनी अंदुलो 2 टेबल स्पून्स मिल्क पौडर वेसुकोंडी। इंकोक 2 टेबल स्पून्स मैदा वेसुकोवाली। ओक पावु टी स्पून बेकिंग पौडर वेसुकोंडी। ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ జల్లించుకోవడం మర్చిపోయి డైరెక్ట్ గా వేసానండి, మీరు ఈ జల్లెడలోనే వేసుకొని కార్న్ ఫ్లోర్ ని కూడా జల్లించుకొని వేసుకోవచ్చు। ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము। కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకోండి, ఒక 3 టు 4 డ్రాప్స్ సరిపోతుంది। తర్వాత బాగా మిక్స్ చేసుకోండి। ఈ పిండి అంతా బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి। తర్వాత ఇందులో ఒక స్పూన్ మిల్క్ వేసుకోండి, ఎక్కువ మిల్క్ వేసుకోవద్దండి, మనం బటర్ వేసుకున్నాం కాబట్టి। ముందు బటర్ తో పిండిని మిక్స్ చేసుకొని తర్వాత సరిపోకపోతేనే మీరు మిల్క్ వేసుకోండి। ఇలా పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోండి। తర్వాత ఒక 1 నిమిషం వరకు మనం ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలి। పిండి చాలా సాఫ్ట్ గా ఉంటుందండి। ఈ కుకీస్ ని నేను స్టవ్ మీదే కుక్ చేస్తున్నాను। సో నేను ప్రీ హీట్ కోసం ఒక పాన్ పెట్టుకొని అందులో ఇలా స్టాండ్ పెట్టుకున్నాను। లిడ్ క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషస్ నేను ప్రీ హీట్ చేస్తున్నాను। మనం రెడీ చేసుకున్న పిండి ముద్దను ఇలాగా హ్యాండ్స్ తో రోల్ చేసుకొని సన్నగా పొడుగ్గా చేసుకోండి। తరువాత నైఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ ని తీసుకొని చేతిలోకి ఇలా రోల్ చేసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి, లేదా మనం కేక్ చేసుకునే బౌల్ అయినా తీసుకోవచ్చు। అందులో కొంచెం ఘీ అప్లై చేసుకోండి। ఈ ఘీని మనం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా ఘీ అప్లై చేయడం వల్న బిస్కెట్స్ ప్లేట్ కి స్టిక్ అవకుండా ఉంటాయి। మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటిని ప్లేట్ లోకి తీసుకొని జస్ట్ కొంచెం అలా ఫింగర్ తో ప్రెస్ చేయండి। తరువాత మనకు ప్రీ హీట్ అయిన పాన్ లోకి మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ ని పెట్టుకుందాము। ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్ లో 15 టు 20 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి। ఓవెన్ లో అయితే ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్ లో 160 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర 20 టు 30 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి। బిస్కెట్స్ కుక్ అయ్యాయండి, ఇలా టూత్ పిక్ తో మనం చెక్ చేసుకోవచ్చు। టూత్ పిక్ కి బ్యాటర్ ఏమీ స్టిక్ అవ్వకపోతే మనకు బిస్కెట్స్ రెడీ అయినట్లే। ఒక 2 టు 3 మినిట్స్ ఇవి కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము। ఇవి మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే మనకు 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి। చూడండి, బిస్కెట్స్ బాగా కుక్ అయ్యాయి, కింద ఉన్న హీట్ కి మనకన బ్లాక్ అయ్యాయి, గానీ బిస్కెట్స్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి। ఒకసారి మీరు ట్రై చేసి చూడండి। నాకు తెలిసి మిల్క్ పౌడర్ ఒక్కటే మనం బయట నుంచి సెపరేట్ గా కొనుక్కోవాల్సి వస్తుందండి, మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనకు ఇంట్లో ఉండేయే। ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, కిడ్స్ చాలా అంటే చాలా ఇష్టపడతారు, మనకు ట్రావెలింగ్ లో కూడా చాలా యూస్ అవుతాయి। ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే స్నేహితుల వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది। బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।